डीएसपी కొవ్వొత్తులతో तो ర్యాలీ కలిగిరిలోని కలిగిరమ్మ గుడి సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా డీఎస్పీ డి ప్రసాదరావు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో నిరంతరం పనిచేస్తూ ఎంతో మంది పోలీసులు అమరవీరులైనారని ఆయన తెలిపారు। 1959 జూన్ 21న లడక్లో జరిగిన 11 మంది పోలీసులు అసూలు బాసారని ఆయన తెలిపారు। వారు విధి నిర్వహణలో చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ కొవ్వొత్తులతో ర్యాలీని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ బాజిరెడ్డి, వీరేంద్రబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। 21 తారీఖు నుండి 31 తారీఖు వరకు రకరకాల వివిధ కార్యక్రమాల్లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని అక్టోబర్ 21 తారీఖున జాతీయ పోలీస్ అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం। దాంట్లో భాగంగా రోజుకొక కార్యక్రమం చేస్తున్నాం। ఈ రోజు కలిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కలిగిరి సర్కిల్ లో కొవ్వొత్తుల ర్యాలీ అమరులకు నివాళులు అర్పిస్తూ పోలీస్ అమరులకు నివాళులు అర్పిస్తూ అప్పుడు 1959 లో జూన్ 21 తారీఖున లడక్ లో జరిగిన పోరాటంలో అసూలు బాసిన 11 మంది పోలీసులు మరణాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఇది। దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం। ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రజలు, యువకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు। దాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు మా సందేశాన్ని తెలియజేస్తున్నాం। అమరులైన మా పోలీస్ సోదరుల త్యాగాలను హృదయంగా ప్రణమిస్తూ దాన్ని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ విధి నిర్వహణలో ముందుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం। థాంక్యూ। విధి నిర్వహణలో అసలు బాసిన పోలీస్ అమరవీరులకు జోహార్।